వడ్డరకులస్తులను బీసీడీ వర్గం నుంచి తొలగించి వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా వడ్డరకులస్తులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోయిన వడ్డరలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. వడ్డరలను బీసీడీ నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వడ్డరి కులస్తులు బీసీ జాబితా నుండి వడ్డరలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో రాష్ట్ర అధ్యక్షుడు ఆయల మల్లు పిలుపు మేరకు వినతి పత్రాన్ని సమర్పించినట్లు మండల అధ్యక్షుడు కొమరయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడుకున్న తమను వెంటనే గుర్తించడమే కాకుండా ఎస్టీ జాబితాలో చేర్చి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని ప్రయోజనాలను వారికి అందజేయాలని, అంతేకాకుండా వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గురుకుల విద్యాలయాన్ని కూడా స్థాపించాలని వారు ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజుతో పాటు రాష్ట్ర నాయకులు శివరాజు నరసింహులు, గంభీరావుపేట మండల అధ్యక్షులు ఎల్లయ్యతో పాటు గంగాధర్, ఉప్పలయ్య, లచ్చయ్య, దేవరాజు, రాజు తదితరులు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఉడ్డర కులస్తులందరితో తహసీల్దార్ ఆఫీసులో మా ఉడ్డర్ల హక్కుల సాధన కోసం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఐలమల్లు గారి ఆదేశం మేరకు వినతి పత్రం అందజేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటి అంటే ఒక 9 డిమాండ్స్ ఉంచడం గవర్నమెంట్కు. గత ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వాలు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇట్టి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మా ఒడ్డర్లకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఫస్ట్ ఆప్షను మమ్మలను బీసీ నుండి ఎస్టీలో చేర్చాలని ఫస్ట్ డిమాండు. ఎందుకంటే ఊరూరా మేము సంచార జీవులుగా బతుకుతున్నాం కాబట్టి పొద్దున లేస్తే పడుకునే వరకు కష్టం చేసి బతికే కులం మా ఒడ్డర కులం. దయచేసి తెలంగాణ ప్రభుత్వం సార్, కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ గారు ధన్యవాదాలు సార్. మాకు ఏంటి అంటే మా ఒడ్డర్లను గుర్తించు. పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు ఒడ్డరు చేసినటువంటి కష్టమే ఉంటుంది. ఎందుకంటే నడిచే రోడ్డు మీద కానీ పడుకునే ఇళ్లలో కానీ ఒడ్డర్లు కొట్టినటువంటి బండలతోని యాది కావాలని చెప్పి మమ్మల్ని గుర్తించమని చెప్పి ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. అట్లే మా ఒడ్డరులకు ఎవరికైనా సరే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినట్టుంటే, చనిపోయినట్టుంటే వాళ్ళకి 20 లక్షలు ఎక్స్గ్రేసియా, కాలు చేయో పోయినట్టుంటే 10 లక్షలు ఎక్స్చేంజ్ ఇవ్వాలని చెప్పేసి ఒక 9 డిమాండ్స్తోని ఈరోజు మన ముస్తాబాద్ మండలంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ వడ్డర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతి మండలం నుండి ప్రతి 594 మండలాలకు ఈరోజే కార్యక్రమం చేయడం జరుగుతుంది. 33 జిల్లాల కలెక్టర్లకు మా యొక్క డిమాండ్లను వారి ముందు ఉంచడం జరిగింది. మా యొక్క బాధలను సాధనను కూడా ప్రతి కలెక్టర్కు, ప్రతి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. కావున మేము ప్రభుత్వానికి తెలియజేయమనగా మా యొక్క డిమాండ్లను, అనగా మమ్మల్ని బీసీలో ఉన్నటువంటి వడ్డీలను ఎస్టీ జాబితాలో చేర్చి మా యొక్క వడ్డీల అభివృద్ధికి కృషి చేయాలని మా ప్రతి వడ్డీల సభ్యుల తరఫున నేను ధన్యవాదాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.